टीएसपीएससी पेपर लीकेज अंशं मीद चाला सीरियस टास्क फोर्स निपुणुलतोनी एक्सपर्ट्स्तोनी वेसिन टास्क फोर्स इक्कडिकी वच्चिंदी मन मध्यलो उंदी। मुख्य उद्देश्य आल्रेडी मीकु तेलुसु। टास्क फोर्स मुख्यंगा ई अंशंपैन ई सिट्युएशन मीद ई क्रॉस रोड्स लो एक्कडैते मनं उन्नामो ई क्रॉस रोड्स लो इप्पुडु स्टूडेंट्स योक्क भावालु एंटी वाळ्ळु ए परिस्थितिलो उन्नारु वाळ्ळकि इक्कडि नुंचि इंका दारि उंदा लेदा అనే అంశాల మీద మాట్లాడి సీరియస్ గా ఒక మంథనం చేసి అసలు దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచన చేద్దాము సీరియస్ గా డిస్కస్ చేసి ఇంకోసారి ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి దీనికి బాధ్యులరు మరి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళని ఏం చేయాలి అని ముఖ్యమైన అంశాల మీద ఈ పబ్లిక్ ఫోరం ఆర్ పబ్లిక్ హియరింగ్ కోసము टास्क फोर्स मन आफीस सरपोदू मन प्रजल मध्य स्टूडेंट कम्यूनिटी मध्य पूर्चनी वाल भावाल मन विनाली अने उद्देश्य तो टास्क फोर्स बैठक की राव यूनिवर्सिटी यूनिवर्सिटी तिगड़ों जो मोटमोद फस्ट मैं उस्मानिया यूनिवर्सिटी के रावाल को कोई कारण वाल कुछ डिले अट अशोक नगर लो उन्ना स्टेट सेंट्रल लाइब्ररी लो का फस्ट मीटिंग ऑलरेडी जरिगिंदी। अंतकु मुंदे टास्क फोर्स बीजेपी हेड क्वार्टर्स लो चाला पेद्द डिस्कशन्स पेट्टी कोन्नि स्टूडेंट कम्यूनिटी नुंचि कनुक्कुन्न डिमांड्स एंटी बीजेपी पार्टी नुंचि चेयवलసిన डिमांड्स एंटी बीजेपी पार्टी चेयवलసిన अंशालु एंटी भविष्यत्तु गुरिंचि भविष्यत्तुनि मनसुलो पेट्टुकोनि एं चेयाలి అని చాలా డిస్కషన్స్ జరిగినాయి। ఆ తర్వాత డిమాండ్స్ కూడా పార్టీ పరంగా రాసుకోవడం జరిగింది। పార్టీ కూడా ఏం చేయాలి అనేది మేనిఫెస్టోలో ఏ విధంగా రావాలనేది కూడా రాసుకోవడం జరిగింది। అయితే నేను కొన్ని ముఖ్య అంశాల గురించి మాట్లాడతాను। ఏదైతే టాస్క్ ఫోర్స్ పార్టీకి చెప్పిందో పార్టీ కూడా ఏకీభవించింది। ఏమిటి అంటే ఇప్పుడు ఏదైతే అవకతవకలు జరిగాయో ఈ స్కామ్ జరిగిందో పేపర్ లీకేజ్ జరిగిందో దీని మీద ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉందో అది కేవలం ఒక ఐ వాష్ మాత్రమే। ఏరో ఇద్దరు చిన్న క్లాస్ 4 ఎంప్లాయీస్ ని పట్టుకొని వాళ్ళని బాధ్యులు అని చెప్పేసి చేతులు కడుక్కోవడానికి వీల్లేదు। అసలైన వాళ్ళు బయటికి రావాల్సిందే, దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ బై సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టు వేయాల్సిందే అని ఫస్ట్ డిమాండ్। రెండోది వచ్చేసి ఏదైతే షెడ్యూల్ ప్రకటిస్తున్నాం ఇందాక మిత్రులు ప్రదీప్ చాలా చక్కగా చెప్పారు ఇక్కడ ఒక ఉద్యోగ పత్ర కూడా ఇయలేదు, అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇయలేదు। పక్క రాష్ట్రాల్లో 3 అపాయింట్మెంట్స్ జరిగిపోయినాయి పార్టీకి గ్రూప్ 1 లోనే। ఒకసారి చూద్దాం మన మహారాష్ట్రలో ఏం జరిగింది, మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది చూద్దాం ఒకసారి। లెట్ us find out। అక్కడ 3 సార్లు రిక్రూట్మెంట్ జరిగాయి, 3 సార్లు అపాయింట్మెంట్స్ లెటర్స్ ఇవ్వడం జరిగింది। మరి ఉద్యమంలో నడిబొడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కి మీకు బాగా తెలుసు ఈ రాష్ట్రం ఏర్పడిందంటే పూర్తి బాధ్యత మీరు తీసుకున్నారు। ఆ రోజు లాఠీ దెబ్బలు ఎదుర్కొన్నారు, మీరు టియర్ గ్యాస్ నెత్తి మీద వేసుకున్నారు। తీరా పార్టీ వచ్చేసరికి మీరు రోడ్డు మీద ఉన్నారు, ప్రభుత్వం వచ్చేసరికి స్టేట్ వచ్చేసరికి మీరు రోడ్డు మీద ఉన్నారు। ఇందాక మిత్రులు డాక్టర్ గారు చెప్పినట్టు దైవ సమానంగా ఆలోచన చేస్తున్న వాళ్ళు ఈరోజు ప్రభుత్వానికి వెళ్తున్నారు। మిమ్మల్ని ఎక్కడికి గోరు గోడ దగ్గర కూడా రానియట్లేదు, చెప్పుల దగ్గర కూడా రానియట్లేదు। ఇటువంటి పరిస్థితుల్లో మనమే పెట్టుకున్నాం। ఇది వేరే వాళ్ళని చెప్పి తిట్టి ఇప్పుడు సమస్య కాదు, అది కాదు, మనమే అటువంటి సిట్యుయేషన్కి మనమే తెచ్చుకున్నాం। సో అయితే మనం ఏమంటున్నాం అంటే గత పక్కన రాష్ట్రాలను చూసుకుని నోటిఫికేషన్ ఇచ్చేది అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేది అనేది ఒక క్యాలెండర్ పరంగా కేరళ మోడల్లో ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం 3% కానీ 5% కానీ ఏదైతే ముందే మనకు తెలుసు ఇంతమంది రిటైర్ అవుతున్నారో తెలుసు కాబట్టి అదే ముందే మనం నోటిఫికేషన్ వేసుకుని తూచా తప్పకుండా నోటిఫికేషన్ వేసిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాల్సిందే। మధ్యలో స్కామ్లు చేసి మీరే కిరికిరీలు పెట్టి మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళి ఈ భవిష్యత్తును పాడు చేయొద్దు। సో సెకండ్ డిమాండ్ ఏంటంటే ఏదైతే క్యాలెండర్ మనం అనుకుంటున్నామో ఏదైతే క్యాలెండర్ నోటిఫికేషన్ క్యాలెండర్ అపాయింట్మెంట్ క్యాలెండర్ ఏదైతే ప్రభుత్వం ప్రకటిస్తుందో తూచా తప్పకుండా దాన్ని ఫాలో అవ్వాలి. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కాదు ఇక్కడ ముఖ్యం, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. సో క్యాలెండర్ ఫాలో అవ్వాలి, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలనేది సెకండ్ డిమాండ్ మనకి. స్టార్టింగ్లోనే టాస్క్ ఫోర్స్ ప్రతి స్టూడెంట్ ఎవరైతే అపియర్ అవుతున్నారో వాళ్ళకి నష్టపరిహారం చేయాలి, ₹1,00,000 ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది, పార్టీ కూడా యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా ఇప్పుడు స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో కూడా మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్, ఆ రోజు 18 విద్యార్థులు మాట్లాడారు. ప్రతి ఒక్కరు చెప్పడం ఏంటంటే మాకు ఈరోజు ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే గత 20 ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేసిందో దాని మీద మాకు ఇప్పుడు నమ్మకం లేదు, వీ డోంట్ హ్యావ్ ట్రస్ట్. వాళ్ళే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అంటే మేము ఎలా ఒప్పుకోవాలి? అసలు మాకు పుస్తకం తెరిచి మళ్ళీ ప్రిపేర్ అవుదామంటే కూడా మాకు ఆ మూడు రావట్లేదు. వీళ్ళు ఏం చేస్తారో మళ్ళీ పేపర్లు అమ్ముకుంటారా అని మాకు ట్రస్ట్ పోయింది అని ముఖ్యమైన అంశం. సో ఏమన్నారంటే ముక్తకంఠంతో ఏకకంఠంతో అందరు స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే ఈ బోర్డుని డిబార్ చేయాలి. కొంతమంది ఏమంటున్నారంటే మీరు ఇంకొక బోర్డు పెట్టినా మరి ఇట్లాంటి బోర్డే, మీకు అనుకూలమైన బోర్డే పెట్టుకుంటారు కదా. ఇక్కడ మిషను కమిషను రెండు ఒకటి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను కమిషన్స్తో కూడిన కమిషన్. ఈ కమిషన్ దేనికి? మీకు ఉద్యోగాలు ఇవ్వడానిక కాదు, కమిషన్లు తీసుకోవడానికి. సో ఒక స్టెప్ ముందుకెళ్ళి కొంతమంది విద్యార్థులు ఏం డిమాండ్ చేశారంటే మాకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద మాకు ట్రస్ట్ లేదు, నమ్మకం లేదు, యూపీఎస్సీ వచ్చి మా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని కొంతమంది డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయం మీకు కూడా తెలవాలి కాబట్టి చెప్తున్నాం, యూపీఎస్సీ మా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని కొంతమంది స్టూడెంట్స్ డిమాండ్ చేయడం కూడా జరిగింది. అక్కడ జరిగిన మీటింగ్లో ఇద్దరు విద్యార్థులు కొంచెం గట్టిగా మమ్మల్ని కూడా నిలదీసి ఏమడిగారంటే సార్ మీరు బీజేపీ అంటున్నారు కదా, మీకు ప్రెసిడెంట్ తెలుసు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ కూడా తెలుసు కదా, మరి ఆర్టికల్ 315 ఆర్టికల్ 317 గురించి కూడా మీకు తెలుసు కదా, మరి వాళ్ళ ఇద్దరు అనుకుంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని డిబార్ చేసి యూపీఎస్సీకి ఇవ్వచ్చు కదా ఈ ఎగ్జామ్స్ అని కూడా కొంతమంది డిమాండ్ చేశారు. అది కూడా మేము రాసుకున్నాం. ఇవన్నీ మేము ఎక్కడ పోనీయము, ఈ పాయింట్స్ అన్ని చాలా సీరియస్గా మేము తీసుకుంటున్నాం. మిత్రులారా, లాస్ట్ టైం పోయిన మీటింగ్లో కూడా మరి శశిధర్ రెడ్డి గారు పెద్దలు మేము చర్చించి మేనిఫెస్టోలో కూడా ఏం రాయాలో కూడా మాట్లాడుకుంటామని ఆల్రెడీ పార్టీలో డిస్కషన్ జరిగింది.